వెల్కమ్ టు మీతో మేము చూస్తున్నారు కదా, ఇదైతే ఫస్ట్ రోజు అండి. ఎంగిల్పూల బతుకమ్మ అంటారు కదా, ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే మంచిర్యాల్లో వాళ్ళందరూ అయితే హ్యాపీగా బతుకమ్మ పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. నాకైతే అనిపించింది నేను కూడా వెళ్తే బాగుండు అని. ఇదైతే ఫస్ట్ రోజు, కాపీరైట్ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో అని నేనైతే సాంగ్ తీసేశాను. బట్ వాళ్ళైతే సాంగ్కి తగ్గట్టు బాగా చేశారు, చాలా బాగా అనిపించింది. ఇదైతే సెకండ్ రోజు, వాళ్ళైతే డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు అనుకోవచ్చు. అంత సిన్సియర్గా కూడా ఆడుతున్నారు వాళ్ళు. ప్రతిరోజు ఒక్కొక్క డ్రెస్ కోడ్ పెట్టుకుంటారు. ఫస్ట్ డే కాబట్టి ఇంకా అందరూ కొత్త కొత్త శారీస్ కట్టుకున్నారు. ఇంకా సెకండ్ రోజు అయితే గ్రీన్ కలర్ పెట్టారు, వేసుకున్నారు. బట్ వాళ్ళు దాండియా స్టిక్స్తో ఆడుతున్నారు కదా, సాంగ్కి అయితే కరెక్ట్ మ్యాచింగ్తో ఆడుతున్నారండి. నేనైతే ఆ వీడియో చూస్తూ అలాగే ఒక 4-5 times కూడా వీడియో చూశాను. మా అమ్మ పంపించారనమాట ఈ వీడియోస్ అన్నీ. సో నేను అన్నింటినీ ఎడిట్ చేసి అయితే పెట్టేస్తున్నాను. ఎడిట్ అంటే ఏం లేదు, ఇంకా అన్నీ కలిపేసే పెట్టేశానమాట. చక్కగా ఆడుతున్నారు వాళ్ళ, ఎంత ఎనర్జెటిక్గా ఆడుతున్నారంటే నాకే అనిపించింది అబ్బా నేను వెళ్తే బాగుండు అనేసి. సో ఇదైతే మంచిర్యాల్లో వాళ్ళైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బట్ మీరు అనుకోవచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు, ఇలా ఆడుకోవడం సేఫ్ కాదు అని. వాళ్ళైతే వాళ్ళందరూ ఒకే అపార్ట్మెంట్లోనే ఉంటారండి. సో వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు కదా, సో అందరూ నెగిటివే అనమాట. అంటే ఎవరికి కరోనా లేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు బేస్మెంట్ కిందే ఆడుతున్నారు, బేస్మెంట్లో ఆడుతున్నారు కిందనే. సో వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళే, మా అమ్మ వాళ్ళది పెద్ద అపార్ట్మెంట్ అండి, వాళ్ళకి వాళ్ళే సరిపోతుంది. ఏది చేసుకున్నా ఇంకా వాళ్ళే ఎక్కువైపోతారు. ఒక 20 families ఉంటాయి. సో అన్నీ ఇంకా వాళ్ళే సెలబ్రేట్ చేసేసుకుంటారు. చక్కగా ఆడుతున్నారు, నాకైతే భలే అనిపించింది వాళ్ళు ఆడుతూ ఉంటే. సాంగ్కి తగ్గట్టుగా కరెక్ట్గా వాళ్ళైతే స్టెప్స్ అయితే వేశారండి. నాకు అనిపించింది సాంగ్తో పెడితే బాగుండు అని. బట్ చెప్పాను కదా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయేమో అని, అందుకోసమే పెట్టలేదు. నేనైతే చాలా మిస్ అయిపోతున్నాను అసలు. నాకు అనిపించింది వీళ్ళు ఆడుతూ ఉంటే ఎలాగైనా వెళ్తే బాగుండు అనేసి. బట్ ఇంకా వెళ్ళలేము కదా అని ఇంకా ఊరుకున్నాను. ఇంకా మా అమ్మ వీడియోస్ పంపిస్తుంటే వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం తప్ప చేసేది ఏం లేదనిపించింది. ఇది థర్డ్ రోజు కూడా చూసారు కదా బ్లూ కలర్ శారీస్. సో బాగా ఆడుతున్నారు అసలు, ఒక్కరోజు ఒక్కోలా ఆడుతున్నారు. నేనైతే చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే ఇంకా బెంగళూరులో ఉంటాం అండి మేమైతే ప్రజెంట్. సో బెంగళూరులో అయితే అంత సెలబ్రేషన్స్ ఏమి ఉండవు. బతుకమ్మ అంటే అసలు వాళ్ళకి కొంతమందికి తెలియని కూడా తెలియదు. బట్ మన తెలంగాణలో అయితే పెద్ద పండగ అది. ఎంత పూర్ పీపుల్ అయినా కూడా సూపర్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ బతుకమ్మ పండుగనైతే. నేనైతే చిన్నప్పుడు షాపింగ్ కోసం అయితే 1 week చేసేదాన్ని. నాకు ఎందుకంటే ఒక్కసారి చూస్తే నచ్చదు, సో షాపింగ్ అనమాట. ఇది 4th day రెడ్ కలర్కి వచ్చేసారు అందరూ. ఒక్కో రోజు ఒక్కో డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసుకుంటూ ఆడుతున్నారంటే నిజంగా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కరిద్దరితో కాదు కదా, అంతమంది డెసిషన్ అనేది ఒకేలా ఉంది. అందరూ ఒకరు డెసిషన్ తీసుకుంటే అందరూ దానికి కట్టుబడి ఉంటున్నారంటే నిజంగా వాళ్ళ యూనిటీకి మెచ్చుకోవచ్చు. సూపర్గా ఆడుతున్నారు అసలు, నాకైతే బాగా అనిపించింది వాళ్ళు ఆడుతూ ఉంటే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
సో కొంతమందికి అయితే ఇప్పుడు బతుకమ్మ పండగ ఇలా ఆడతారు అని కూడా తెలియదు. సో అటువంటి వాళ్ళకైతే ఈ వీడియో అయితే తప్పకుండా యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.